హాయ్ ఆల్, వెల్కమ్ టు సాహితీస్ కార్నర్. మనకి ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంటుంది కదండి, మన హిందూ దేవాలయాల్లో గుడి యొక్క గోపురం ఎప్పుడూ ఈ ఆకారంలోనే ఉంటుంది, ఎందుకంటారు? కారణం తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? నాకు అనిపించింది, తెలుసుకుని మీ ముందుంచుతున్నాను. మనకి గుడి అనగానే గుర్తొచ్చేది గోపురమే కదా. మన హిందూ ఆగమశాస్త్రం ప్రకారం ఈ గుడి అనేది భగవంతుని సైన రీతిలో, అంటే నిద్రపోయే రీతిలోనే గుడి నిర్మాణం జరుగుతుందట. అదేంటి వింతగా అనిపిస్తుంది కదా, ఈ గర్భగుడి భగవంతుని శిరస్సట. అలాగే ఈ మండపం దేవుని కడుపట. చూసారా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ గోపురం ఉంది చూశారు, ఇది భగవంతుని పాదాలుట. అంటే మనం దేవునికి దర్శనం ఎందుకు చేసుకోవడానికి వెళ్తామండి? ఎలా చేస్తాము? దేవుణ్ణి దర్శించుకొని హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని గుడిలో గంట కొట్టి నేను వచ్చాను దేవుడా భగవంతుడా అని చెప్పి విన్నవించి వస్తాం కదా. అదే మరి పెద్దవాళ్ళు రోగులు ఇలాంటి వాళ్ళు రాలేరు కదా, వాళ్ళు గోపురాన్ని చూస్తే భగవంతుని పాదాలను స్పృశించినంత పుణ్యమని గోపురాల్ని నిర్మించారట. అంతేనా? కాదు, పూర్వం హోటల్స్ ఇలాంటివేమీ ఉండేవి కాదు. హాస్పిటల్స్ గుడిలోనే, దేవాలయాల్లోనే సేద తీరడానికి అన్నదానం అలాగే వైద్య సదుపాయాలు కూడా ఉండేవి. ఆ దారి వెంట వెళ్తున్న బాటసారులు వారు దూరం నుంచి గోపురాన్ని చూసి, ఆహా ఇక్కడ గుడుంది, ఇక్కడ మనకి ఆకలి తీరుతుంది లేదా వైద్యం దొరుకుతుంది అనుకుని ఇలాంటి చోటికి వచ్చేవారట. అందుకని గోపురాలు నిర్మించారట. అంతేనా? మనిషి మరి పిరమిడ్ ఆకారంలో ఎందుకుంటుంది చూద్దాం. పిరమిడ్ అంటే పైరో అంటే ఫైర్ అట, ఎమిడ్ అంటే సెంటర్ అట. అంటే కాస్మిక్ ఎనర్జీ, పేరు ఎప్పుడైనా విన్నారా? విశ్వశక్తి, మన విశ్వంలో ఉన్న శక్తిని అంతటినీ తనలో నివుడీకృతం చేసుకోగలిగే గొప్ప శక్తి ఈ పిరమిడ్ ఆకారానికి ఉందిట. అందుకనే పిరమిడ్ ఆకారంలోనే మన గోపురాలు కనిపిస్తాయిట. ఇదేమిటో వింతలా అనిపిస్తోంది కదండి. గోపురంలో నుంచి వెళ్తుంటే మనకొక అతీతమైన శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది గుడిలో ప్రాకారం చూస్తూ ఉంటే. పిరమిడ్లు అక్కడ మనం ఎన్నో స్లీపింగ్ పిల్స్ అవి వాడుతూ ఉంటాం సెడిటివ్గా, అంటే మత్తుగా. అది ఈ మెడిటేషన్, ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ పిరమిడ్స్లో చేయడం వల్ల మనకు దొరుకుతుంది. ధ్యానం ఏంటి, పిరమిడ్స్ ఏంటి, గుడి గోపురం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. గుడిలోకి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలంటారు కదండి. ఎందుకు కూర్చోవాలంటారు అనుకుంటున్నారు? ఆ గోపురం కాస్మిక్ ఎనర్జీని నిల్వ చేసుకుని దానిలో నిల్వ ఉంచుకున్న శక్తిని మనకెంతో కొంత అందిస్తుందనే నమ్మకం మన పెద్దలకుంది, శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందుకు గుడిలో కాసేపు కూర్చుని సేద తీరాలి అని చెప్తారు. అర్థమైందా అండి, గోపురం ఎందుకు నిర్మిస్తారో ఆ ఆకారంలోనే ఎందుకుంటుందో? మనిషి ఒక్కొక్కసారి నేనే గొప్పవాణ్ణని అహంకారంతో వెర్రవేగుతూ ఉంటాడు. కానీ ఈ గోపురం చూశాక మనకు అనిపిస్తుంది, ఎప్పటికీ భగవంతుడే ఉన్నత స్థితిలో ఉంటాడు, మనమందరం కూడా అతని దగ్గర అతని చేత చేయబడిన బొమ్మలమే. కాబట్టి మన అహంకారాన్ని, మన గొప్పతనాన్ని తగ్గించుకొని గోపురం నీడలో మనం ఆనందాన్ని, శక్తిని పొందాలి. అంతే, ఇంతేనా? ఇంకా ఉందండి. ఈ గోపురంలో మన పూర్వ శిల్పకళా వైభవం కనిపిస్తుంది. ఈ వైభవాన్ని, ఈ శిల్పకళని మనం ఎప్పటికీ దాచుకోవాలి మనతో పాటు, అంతే కదా. ఇంకా పూర్వం పిడుగుల్ని కూడా గ్రహించి విద్యుత్ శక్తిని భూమిలోకి పంపించి ఆ గ్రామాన్ని కాపాడే బాధ్యత కూడా గోపురాంటే ఒకప్పుడు. వీడియో నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. సాహితీస్ కార్నర్, థ్యాంక్ యూ.